వెల్కమ్ టు మై ఛానల్ ఇలాగనే జనరల్గా మన ఇంట్లో అన్నం మిగిలినప్పుడు దాన్ని పులిహరగా కానీ పెరుగన్నంగా కానీ మనం చేసుకుంటుంటాం అలా కాకుండా ఇలా రైస్ కట్లెట్స్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి చేసుకుంటే మరీ మరీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇది సాస్లకు కానీ చట్నీకి కానీ గ్రీన్ చట్నీకి కానీ తీసుకుంటే దాంతోపాటు చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకసారి నా వీడియో దాకా చూసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు అన్నం దీంట్లో మిక్సీలోకి వేసుకున్నాము రెండు మూడు సార్లు బ్లెండ్ చేసి దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి నేను ఒక కప్ అంత తీసుకున్నానండి అన్నాన్ని సో ఈ ఒక కప్పు అన్నంని మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఇలా మిక్సీ కాకపోతే కూడా చేత్తో మనం బాగా స్మాష్ చేసుకోవచ్చు దీంట్లో ఒక్కొక్క హాఫ్ కప్ అంతా ఉడికిచ్చిన బంగాళదుంప అంటే పొటాటో బాయిల్డ్ పొటాటో తీసుకోవాలి బాగా మెత్తగా చేసుకోవాలండి మరి దీంట్లోకి సరిపడంత ఉప్పు వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత మిరియాల పొడి వేసుకొని ఉల్లిపాయలు ఒక కప్ అంత ఉల్లిపాయలు సరిగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని క్యాప్సికమ్ రెండు టేబుల్ స్పూన్లు ఇది ఆప్షన్ అండి ఉంటే వేయండి లేకపోతే లేదు పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి క్యారెట్ తురుము ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ అలాగే చాట్ మసాలా ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి గరం మసాలా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి కారం చిల్లీ పౌడర్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మీకు కొంచెం కారం కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి లేకపోతే పచ్చిమిరపకాయలు ఇంకా కొన్ని వేసుకోండి పీసెస్ సో ఇలా అన్నీ బాగా మెత్తగా బయన్ చేయాలి ఈ బైండింగ్ కోసం దీంట్లోకి మీరు అయినా కానీ బ్రెడ్ క్రమ్స్ కానీ ఇలా శనగపిండి వేసుకున్నా నేనే కొంచెం నూనె కూడా వేసుకుంటే బాగా టెక్స్చర్ బాగా వస్తుంది సాఫ్ట్గా మనం ఈ కట్లెట్స్ చేసుకున్నప్పుడు సైన్ విడిగిపోకుండా ఉంటుందండి సో ఇలా మనకు కావాల్సినంత సైజులో బాల్స్ చేసుకొని దాన్ని ఇలా కట్లెట్ షేప్స్లో మనం ప్రెస్ చేసుకోవాలి సో సైడ్స్ అంతా బాగా సాఫ్ట్గా చేసుకొని ఇలా చేసుకో అన్నీ మనం ఈ మిక్స్చర్ అంతా ఇలా చేసుకో నీ పైన ఇచ్చిన వీడియోలో కావాలంటే అలా మనం లాలీపాప్స్గా కూడా చేసుకోవచ్చు మీరు సో దీన్ని డీప్ ఫ్రై కాకుండా చాలా ఫ్రై చేసుకోవాలండి సో గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఈ కట్లెట్స్ని మనం ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోకూడదండి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెడితే నూనె ఎక్కువ లాగేస్తుంది సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఈ కట్లెట్స్ కట్లెట్స్నన్నీ మనం ఫ్రై చేసుకొని ఇలా సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఇది చాలా చాలా టేస్టీగా అలాగే పైన బాగా క్రిస్పీగా ఉండి లోపలంతా బాగా ఉడుకుతుంది మీరు కూడా తప్పకుండా నా వీడియో చూడండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి